సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటో క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తాం మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు ది సినిమా ఇన్ ఫోర్ షో ఈ వీకెండ్ లో డజన్కు పైన సినిమాలు రిలీజ్ అయ్యాయి ఆల్మోస్ట్ 15 సినిమాలు రిలీజ్ అయ్యాయి ఎందుకని ఒక్క వారమే ఇంత పెద్ద సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే ఇయర్ అండ్ క్లియరెన్స్ సేల్ ఎందుకంటే క్లియర్ చేసేసుకోవాలి మరి నెక్స్ట్ వీక్ చూసుకుంటే అవతార్ వస్తుంది ఆ పైన క్రిస్మస్ మూవీస్ వస్తున్నాయి ఆ పైన సంక్రాంతి సినిమాలు ఉన్నాయి ఆ పైన కూడా పెద్ద హీరోల సినిమాల దండయాత్ర థియేటర్స్ మీద ఆగదు ఈలోపు సినిమా ఆడితే ఆడింది లేకపోతే లేదు థియేట్రికల్ రిలీజ్ అనే ఫార్మాలిటీని కంప్లీట్ చేసుకుంటే ఓటీటీల్లో వేసుకుని డబ్బులు తెచ్చుకోవచ్చు అని నిర్మాతల ఆత్రం ఆ మాత్రం జాగ్రత్త అవసరమే ఎందుకంటే పెద్ద హీరోల దంద థియేటర్స్ దగ్గర మొదలయ్యింది అంటే చిన్న సినిమాలు ప్రేక్షకుల నుండి అటెన్షన్ తీసుకోవడం కష్టమే అలా మొత్తానికి రిలీజ్ అయిన 15 సినిమాల్లో అటెన్షన్ తీసుకున్న సినిమాలు చాలా తక్కువ ఆ తక్కువ సినిమాల్లో కూడా మేజర్ అటెన్షన్ తీసుకున్న సినిమా ముఖచిత్రం లెక్క ప్రకారం అయితే ముందు ముఖచిత్రం మూవీ చూసే రివ్యూ చేయాలి నేను నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా అదే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కానీ ఆ సినిమాని చూసే అర్హత నాకు లేకుండా పోయింది రిలీజ్ కు ముందు ముఖచిత్రం మూవీ ఫస్ట్ లుక్ తోనో టీజర్ తోనో సోషల్ మీడియాలో చాలా మంచి అటెన్షన్ తీసుకుంది అప్పుడే నేను చూడాల్సిన సినిమాల లిస్ట్ లోకి ఆ సినిమా వచ్చేసింది కానీ ఇప్పుడు ఆ సినిమాని చూసే అర్హత నాకు లేకుండా పోయింది తర్వాత సినిమాలో విశ్వక్ సేన్ గెస్ట్ అపీరెన్స్ అన్నారు అబ్బో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారే సినిమా వెయిట్ భలే పెంచారే అనిపించింది సినిమాలో విశ్వక్ సేన్ క్యారెక్టర్ ని ఎలా క్రియేట్ చేశారు ఎలా పేల్చారు మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి ఈ సినిమా వల్ల విశ్వక్ సేన్ కి హెల్ప్ అయిందా విశ్వక్ సేన్ వల్ల ఈ సినిమాకి హెల్ప్ అయిందా పేల్చేద్దాం రిలీజ్ రోజున అనుకున్నాను కానీ నాకు ఈ సినిమాని చూసే అర్హత లేకుండా పోయింది ఆ పైన సినిమా ట్రైలర్ బయటకు వచ్చింది ట్రైలర్ చూస్తేనే క్లియర్ గా అర్థమైంది మంచి థ్రిల్లర్ కంటెంట్ ఈ సినిమా అని సినిమా చూసేప్పుడు థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ తో సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టి లాగి కింద పడేస్తారు అనుకున్నాను ఆ ఎక్స్పీరియన్స్ ని సాలిడ్ గా ఎంజాయ్ చేయాలి అనుకున్నాను కానీ ఇప్పుడు చూస్తే నాకు ఆ సినిమాని చూసే అర్హత లేకుండా చేశారు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మామూలు హైప్ మోత కాదు రీసెంట్ గా వచ్చిన కొన్ని సినిమాల్లో తర్వాత రాబోయే కొన్ని సినిమాల్లో ఇలాంటి ఎంటర్టైనర్ చూసుండలేదు అనిపించుకుంటది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా ఫస్ట్ హాఫ్ చూసి ఈ సినిమా టీమ్ ఏంటో తెలుసుకుంటారు ఆ టీమ్ సత్తా ఏమిటో దమ్మేంటో తెలుసుకుంటారు ఇక సెకండ్ హాఫ్ అయితే అరుస్తారు మామూలు స్టేట్మెంట్ కాదు ఇది అలాంటి ప్రకంపనలతో హైప్ ఇచ్చినప్పుడు ఏముంది అసలు ఈ సినిమాలో బీభత్సం తెలుసుకోవాలి అన్న ఆసక్తి ఖచ్చితంగా క్రియేట్ అవుద్ది ఆ స్టేట్మెంట్ విన్న తర్వాత సినిమాని చూడాలన్న ఆసక్తి నాలో క్వింటాల్లో పెరిగింది కానీ తీరా చూస్తే నో అర్హత ఫర్ మీ టు వాచ్ దిస్ ఫిలిం రిలీజ్ కు ముందు సినిమాకి స్పెషల్ ప్రీమియర్ వేశారు లేడీస్ కోసం ఆ రెస్పాన్స్ చూసి గుండె కదిలిపోయింది మనసు చెదిరిపోయింది ఏదో ప్రత్యేకమైన విశేషమే ఈ సినిమాలో ఉంది అని అర్థమైంది అప్పుడే ఫిక్స్ అయిపోయాను ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని మిస్ అవ్వకూడదు అని సీరియస్ డెసిషన్ తీసుకున్నాను కానీ చివరికి చూసుకుంటే అర్హత లేకుండా పోయింది సినిమాని చూడటానికి నాకు రిలీజ్ తర్వాత కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి ఫస్ట్ హాఫ్ వీక్ గా ఉంది కానీ సెకండ్ హాఫ్ బాగుంది ఓ సెన్సిటివ్ పాయింట్ తీసుకున్నారు దాన్ని సీరియస్ గానే డిస్కస్ చేశారు మంచి మెసేజ్ ఇచ్చారు అని మనకేమో అర్హత లేకుండా పోయింది ఇంకో విషయం ఉంది రిలీజ్ కు ముందు సినిమాకి ఏ సర్టిఫికేట్ వస్తే ఏం పర్వాలేదు సినిమాలో ఫిల్టర్స్ లేకుండా ఓ విషయాన్ని మంచి ఇంటెన్సిటీతో చెప్తున్నాం అందుకనే ఏ సర్టిఫికేట్ వచ్చినా గర్వంగానే ఫీల్ అవుతున్నాం అన్న స్టేట్మెంట్ కనిపించింది అది ప్రతి ఫిల్మ్ మేకర్స్ కి ఉండాల్సింది అది ధైర్యం ఆ ధైర్యాన్ని నేను చూడాలనుకున్నాను సినిమా రిలీజ్ రోజున కానీ బ్యాడ్ లక్ అర్హత లేకుండా చేశారు చిన్న సినిమా అవ్వచ్చు కానీ పెద్ద పేర్లు ఈ సినిమాతో ముడిపడి ఉన్నాయి నేషనల్ అవార్డు విన్నర్ ఉన్నాడు ఈ సినిమాతో అతనికి నేషనల్ అవార్డు వచ్చిన సినిమాతో నాకైతే పర్సనల్ గా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఆ సినిమాలో అతని ఇంటెలెక్చువలిజాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను అంతే కొన్నిసార్లు ఏమీ చేయలేం కొంత జ్ఞానం ఉంటది కొంతమందిలో అలాగా ముఖచిత్రం సినిమాకి కథ డైలాగ్స్ స్క్రీన్ ప్లే ఆయనే రాశారు ఈ సినిమాతో ఆయన ఇంటెలెక్చువలిజాన్ని అర్థం చేసుకుని అజ్ఞానాన్ని పోగొట్టుకుందాం అనుకున్నాను కానీ నా దరిద్రం ఆ సినిమాని చూసే అర్హత నాకు లేకుండా పోయింది అంటే కొంతమంది మేధావుల ఇంటెలెక్చువలిజాన్ని కొంతమంది అజ్ఞానులు వెంటనే అర్థం చేసుకోలేరు టైం పట్టుద్ది ఈ సినిమాతో ఆ టైం రావాలి నా అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అని ఎంత ఆశపడ్డానో పోతే బ్యాడ్ లక్ అర్హత ఇప్పటికి రాలేదు ఎప్పటికొస్తుందో కూడా అర్థం కావడం లేదు అర్హత అని ఈ వీడియో మొదలు పెట్టిన దగ్గర నుంచి మాట్లాడుతున్నాను అసలు ఏమైంది అర్హత ఎక్కడికి పోయింది ఆ అర్హత అంటే ఎందుకు అర్హత లేకుండా పోయింది అంటే
నేనున్న చోట సినిమా రిలీజ్ అవ్వలేదు, అంతకు మించి మన్నెవరయ్యా ఆపేది సినిమా చూడకుండా, రిలీజ్ అయిన తర్వాత టికెట్లు అమ్మటం మొదలు పెడితే మనం చూడకుండా ఉండం, ఎవరు మన ఆపలేరు. రిలీజ్ అవ్వకపోవటం బాధ కాదు కానీ మా ఊర్లో థియేటర్ ఖాళీగా ఉన్నా మూసిపెట్టారు కానీ ఆ సినిమా నేర్చుకోలేదు. గుర్తుందా శీతాకాలం సినిమాని వేసుకున్నారు, పంచతంత్రం సినిమాని వేసుకున్నారు, థియేటర్ ఖాళీగా ఉన్నా ముఖ చిత్రం సినిమాని వేసుకోలేదు నేనున్న చోట. ఇదేనా నేషనల్ అవార్డు విన్ అయిన టాలెంట్ ని అర్థం చేసుకుంది సమాజం అనిపించింది. ముఖ చిత్రం అనే కాదు ఇంకా 10 సినిమాలు ఉన్నాయి, ఏ సినిమాని వేసుకోలేదు, ఖాళీగా పెట్టుకున్నారు థియేటర్ ని, కరెంటు బిల్లులు ఖర్చులు దండగాని. ప్రేక్షకుల్ని థియేటర్స్ కి తీసుకురాలేని సినిమాలు 10 వస్తే ఏమిటి, 15 వస్తే ఏమిటి? ముందు ప్రేక్షకుల్ని థియేటర్స్ కి తీసుకొచ్చే అర్హత సాధించిన తర్వాతే రిలీజ్ కు రావాలి ఏ సినిమా అయినా. ముఖ చిత్రం మూవీని ప్రేక్షకులు ఎక్కడ విపరీతంగా చూస్తున్నారో నాకు తెలియదు, నేనైతే మాత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యేంత వరకు ఆగాలి, అప్పుడు మాట్లాడుకుందాం ఈ కళాఖండం గురించి. ఇంకా చూసుకుంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన RRR మూవీ సంచలనం ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ఆస్కార్ అవార్డుల ఉత్సవానికి ముందు హాలీవుడ్ లో చాలా అవార్డు ఉత్సవాలు జరుగుతున్నాయి, ప్రతి ఉత్సవంలోనూ RRR మూవీ టెర్రిఫిక్ గా సందడి చేస్తుంది. ప్రతి ఉత్సవంలోనూ ఏదో ఒక విభాగంలో నామినేట్ అవుతుంది, ఏదో ఒక అవార్డు తీసుకుంటుంది, సూపర్ గా ఆస్కార్ వైపు దూసుకుపోతుంది RRR మూవీ అని చెప్పాలి. అమెరికాకే చెందిన నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూస్ 2022 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 10 అత్యుత్తమ సినిమాల్లో RRR కూడా ఒకటి అని ఓ అవార్డుని అనౌన్స్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమాలతో పోటీ పడి ఒక ఇండియన్ సినిమా టాప్ 10 సినిమాల లిస్ట్ లో చోటు సంపాదించుకోవడం మాత్రం చరిత్రలో ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. మామూలు ఆనందం కాదు, అసలు ఉత్సాహం కేరింతలు కొడుతుంది. ఎక్కడికక్కడ హాలీవుడ్ సినిమాల సరసన RRR మూవీని ఉంచి చూపిస్తుంటే ఆనందంగా ఇంకేముంటది. ఈ సంవత్సరం రిలీజ్ అయిన బెస్ట్ సినిమాల లిస్ట్ ఇది, ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డులు అందుకునే సినిమాల లిస్ట్ ఇది అని ఎక్కడ ఓ లిస్ట్ కనిపించినా అందులో RRR పేరు కనపడుతుంది. ఒక తెలుగు సినిమాకు సంబంధించి, ఒక ఇండియన్ సినిమాకు సంబంధించి మామూలు అచీవ్మెంట్ కాదు ఇది, అత్యద్భుతం. నెక్స్ట్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ఉత్సవం జరగనుంది, ఆ అవార్డుల ఉత్సవంలో కూడా RRR మూవీకి నామినేషన్స్ దక్కొచ్చు అని ప్రిడిక్షన్స్ నడుస్తున్నాయి. 2 కేటగిరీల్లో ఖచ్చితంగా RRR మూవీకి గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో నామినేషన్స్ దక్కొచ్చు అని హాలీవుడ్ విశ్లేషకులు నమ్మకంగా చెప్తున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో నామినేషన్ వచ్చింది అంటే RRR మూవీ ఆస్కార్ నామినేషన్ ఆశలకి సూపర్ సాలిడ్ బలం వచ్చినట్టే. సోమవారం నాడు తెలుస్తుంది నామినేషన్ దక్కిందో లేదో, రావాలి అని బలంగా కోరుకుందాం. ఇంకా జపాన్ లో RRR మూవీ సంచలనం కొనసాగుతుంది, లేటెస్ట్ గా చాలా పెద్ద రికార్డుని బ్రేక్ చేసింది అని తెలుస్తుంది. బ్రేక్ అవ్వక ఏమవుద్ది, జపాన్ ఆడియన్స్ అసలు ఏమన్నా రిసీవ్ చేసుకుంటున్నారా సినిమాని? మనం థియేటర్స్ కు వెళ్ళి గోల్ చేసి ఈలలతో డ్యాన్స్లు వేసుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నాం కానీ వాళ్ళు సినిమాలో ఉన్న ఎమోషన్ని, సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ని గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత బ్రహ్మాండంగా సెలబ్రేషన్స్ నడుస్తున్నప్పుడు రికార్డులు బద్దలవక ఏమవుతాయి? 24 సంవత్సరాలుగా జపాన్ లో భద్రంగా ఉన్న ముత్తు రికార్డుని RRR మూవీ బ్రేక్ చేసిందనే తెలుస్తుంది. అక్టోబర్ లో రిలీజ్ అయింది RRR మూవీ జపాన్ లో, ఇన్ని రోజుల పాటు సూపర్బ్ లాంగ్ రన్ ని కంటిన్యూ చేస్తూ జపాన్ లో ఇండియన్ సినిమాలకు సంబంధించి టాప్ పొజిషన్ లో ఉంది. కలెక్షన్స్ కు సంబంధించి ముత్తు మూవీ ఇప్పటి వరకు 400 మిలియన్స్ జపాన్ ఎన్స్ కలెక్షన్స్ తో ఇప్పుడు ఆ నెంబర్ ని RRR మూవీ క్రాస్ చేసిందనే తెలుస్తుంది. ఇకపైన జపాన్ లో ఇండియన్ సినిమాలకు సంబంధించి టాప్ గ్రాస్ RRR మూవీ, సాహో దర్శక ధీర, జయ హో దర్శక ధీర. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.